నమస్కారం. ఆచార్య ఎన్జీరంగ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల మహానంది ఈరోజు అనగా నవంబర్ 28వ తారీఖు 2018న నందిపల్లి గ్రామం మహానంది మండలం నందున బీఎస్సీ ఏజీ 3వ సంవత్సర విద్యార్థులు జొన్న మొక్కజొన్న పంటలలో కత్తెర పురుగు నివారణ చర్యలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల మహానందికి చెందిన కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎల్ విజయభాస్కర్ గారు, డాక్టర్ కె స్వరాజ్యలక్ష్మి గారు అసోసియేట్ ప్రొఫెసర్ కీటక శాస్త్ర విభాగం మరియు సతీష్ రాహుల్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవసాయ విస్తరణ విభాగం పాల్గొన్నారు. అలాగే వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి గారు, ఏఈఓ బాలలింగమయ్య గారు, అభ్యుదయ రైతు సాగేశ్వర రెడ్డి గారు మరియు ఇతర రైతులు పాల్గొనడం జరిగింది. అప్పుడు చూస్తే కొంచెం అంటే ఈ దీని సిస్టమే కొంచెం డిఫరెంట్గా అనిపించి కొంచెం అంటే మనం మళ్ళీ హైయర్ అథారిటీ నోటీస్ తీసుకెళ్ళాము. మన డివిజన్ వరకు మన డివిజన్లో వచ్చేసి నంద్యాల మండలంలో కొంచెం ఫస్ట్ అబ్జర్వేషన్, తర్వాత మహానందిలోనే అబ్జర్వ్ చేయడం జరిగింది. సార్, ఇది మహానంది మండలం నందిపల్లి సార్ మా గ్రామము. ముఖ్యంగా ఈ మొక్కజొన్న విషయానికి వచ్చి మాకు ఒక నెల తర్వాత దీని గురించి మాకు విషయం తెలిసింది. కత్తెర పురుగు అనేది ఏదో ఆకులు తింటున్నాయి, మామూలు పూర్వం మాదిరిగానే సుల్లలో గుళికలు ఇచ్చినాం, కార్బోపిన గుళికలు కంట్రోల్ అవుతుంది అనుకున్నాం, అది అస్సలు కాలేదు. 2 సార్లు కార్బోపినాన్ని గుళికలు వేసినప్పుడు కాలే, తర్వాత సార్లు తీసుకొని వచ్చి సార్లు చెప్పారు ఒకటే, ఇది కత్తెర పురుగు అని. ఇది ఒక రోజుకు 120 కిలోమీటర్లు నడిచే శక్తి దీనికి ఉంది. ఈ పంట అంటే ఇంకో పంటకు కూడా పోతా డ్యామేజ్ చేస్తారని చెప్పినారు. అది కొద్దిగా లైట్గా ఒరిగి కూడా ఈసారి చూపించింది, కొంచెం అయితే అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. కానీ మొక్కజొన్న మాత్రం విపరీతంగా కొంత చాలా మంది రైతులు దున్నేసారు. మేము కూడా పచ్చి కంకులకు ఇచ్చేసినాం వాళ్ళకు. నెల్లూరు వాళ్ళు వచ్చి దానాకు తీసుకుపోయినారు పసులు దానికి, ఇట్టనే పొలం నిన్నే కట్ చేసుకున్నారు. రాను రాను మొక్కజొన్న ఉంటుంది ఉండదు అని భయం అయితే మాకైతే అవుతుంది. పురుగు వివిధ పంటలపైన మార్చి చేసి డ్యామేజ్ చేస్తుంది. దీన్ని మామూలుగా కత్తెర పురుగు అని అంటున్నాం కదా. 80 రకాలైనటువంటి మొక్కలు, వివిధ రకాలైనటువంటి పంటలు కానీ, వివిధ గ్రాసెస్ పైన కానీ కూడా ఇది ఆశించి నష్టాన్ని కలిగజేస్తుంది. దాదాపు 44 దేశాల్లో ఇది ఈ పురుగు యొక్క ఉధృతి గమనించడం జరిగింది. ఇది నేటివ్ ఆఫ్ అమెరికా. డ్యూరింగ్ 2016 ఆఫ్రికాలో గమనించడం జరిగింది. తర్వాత మన దేశంలో ఫస్ట్ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మన ప్రాంతానికి కూడా ఎక్కువ ఆశించి రైతులు చెప్పినటువంటి విధంగా చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. కంకులకు కూడా పోయి లోపల నష్టపరచడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు మందులు కొట్టాలి అంటే ఈ సుళ్ళల్లో మీరు మందులు అనేవి పోసుకోవాల్సి వస్తుంది. విషపు ఎర్ర తయారు చేసుకోవాలి. 10 కేజీల తౌడు, 2 కేజీల బెల్లము, 2 కేజీల నీళ్ళల్లో కలిపేసేసి దానికి 100 గ్రాములు థయోడైడ్ కార్బో మంద కలిపేసేసి చిన్న చిన్న ఉండలు గిన చేసేసుకోండి. ఈ సుళ్ళల్లో గిన పోసినట్లయితే మెయిన్ పురుగు సుళ్ళల్లో దాక్కొని ఉంటుంది కాబట్టి దానిని నివారించేదానికి మార్గం ఉంది. ఇంకా మట్టి కూడా తీసుకొని డైరెక్ట్గా పోయొచ్చు, ఇసుక కానీ మట్టి కానీ సుళ్ళల్లో. ఇంకా థయోమిథాక్సమ్ లేదా లాంబ్డా సైహిలోత్రిన్ లేదా రోగా ఒక్కసారి కొట్టిన మందును మళ్ళీ మళ్ళీ కొట్టకుండా మార్చి మార్చి కొట్టి దీనిని నివారించుకోవచ్చు. ఆ తరువాత రైతులతో ప్రశ్నోత్తర కార్యక్రమాలను చేపట్టారు. వీటితో పాటు రైతులకు ఏదైనా కానీ thank you.
ఉండడం, మేము సమావేశం అవ్వడానికి ఏ పార్టీ చేసినా ఇక్కడ వ్యవసాయం ఇక్కడి రైతులకు తర్వాత ఇక్కడికి వచ్చేసిన వ్యవసాయ అధికారులకు దాన్ని అంటే దాని గురించి రైతులకు అవగాహన కల్పించిన విద్యార్థులు ధన్యవాదాలు.